సభా సరస్వతికి నమస్కారం. రాజా ద గ్రేట్. ఎవరైనా గ్రేట్ అవ్వాలంటే, గ్రేట్ అనే మాట రాసుకోవాలంటే దానికి ఎంత అవసరం అనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున మాకు ఒక గ్రేట్ కాదు, బోల్డ్ అనే గ్రేట్లు ఉన్నాయి. నేను అహనా పెళ్ళింటి తర్వాత డాడీ అని పిలిచే రామానాయుడు గారు మన అందరినీ అందలాలని ఎక్కించే సినిమా తెలుగు సినిమాని ఆయన వెళ్ళిపోయాక, ఎవర్రా ఈ ప్లేసు, ఎవరు భర్తీ చేస్తారు మన తెలుగు సినిమాకి, అంత కమిట్మెంట్తో సినిమా మీద ప్యాషన్తో సినిమా మీద ఒక కంట్రోల్తో అందరినీ ప్రేమిస్తూ అంత దూరం సక్సెస్ని పట్టించుకోకుండా వెళ్ళే వ్యక్తి ఎవరుంటారు అని ఆలోచించాను. మా అమ్మకి, ఏడుకొండల వాడికి థ్యాంక్స్, మాకు దిల్రాజుని ఇచ్చారు. ఒక సోదరుడు, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక గైడ్ ఉన్నాడు. చాలా చిన్నగా చాలా నవ్వుతూ మామూలుగా కనిపిస్తాడు, కానీ నేను చూశాను డైరెక్టర్ని తాట తీస్తూ ఉంటాడు. అది నేను అబ్జర్వ్ చేసిన విషయం, అది వాళ్ళ సక్సెస్ కారణమైంది. వాళ్ళ అలాంటి ఒక అద్భుతమైనటువంటి బ్యానర్లో 40 సంవత్సరాలుగా నేను ఏం చేశానని పక్కన పెడితే, ఇవాళ నాకు అత్యంత ఇష్టమైనటువంటి మా పోసాని ఒక మంచి మాట అన్నందుకు, యు ఆర్ మై డార్లింగ్ ఆల్ ద టైమ్. తన అతని రచయిత దగ్గర నుంచే నాకు, నేను పెద్ద ఫ్యాన్ని పోసానికి. ఏం నువ్వు చెప్తే నేను చెప్పనా, నువ్వేనా చెప్పేది? అతని అసలు అతని స్టైలే అసలు అప్పటి నుంచి మేము చాలా గోలగోలు చేసేవాళ్ళం. అలాంటిది ఒక నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులతోటి చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు అతను. దిల్రాజు గారి చేత కథ ఓకే చేయించుకుంటే వాడు పెద్ద డైరెక్టర్ అయిపోయింది. థ్యాంక్స్. అలాంటి వరుస అద్భుతమైన సక్సెస్ల్లో ఉన్నటువంటి, ఎందుకనంటే సక్సెస్ ఊరికే వస్తుందని సినిమాలో ఎవరన్నా అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. అది ఎవరికైనా సక్సెస్ ఊరికే రాదు. దాని వెనక ప్రతి వ్యక్తి యొక్క సక్సెస్ వెనక ఎంత కష్టం ఉంటుందో కొంత నాకు తెలిసిన వ్యక్తిగా ఈ రోజున ఇవాళ మీ అందరి ముందు నిలబడి, రాజా ది గ్రేట్ అనే ఒక సినిమా, నేను 40 సంవత్సరాల సినిమా సర్వీస్లో నాకు తెలిసి ఐ థింక్ ఒక గుడ్డివాడి మీద ఇంత పెద్ద కమర్షియల్ సినిమా రావడం నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఇది చూడటం. మీరు ఎవ్వరు మీరు ఊహించుకుని ఉండొచ్చు, అవును గుడ్డాడు మామూలుగా ఎలా పెట్టుకుంటే తల దించుకుంటూ వస్తాడని. నో, సారీ, అసలు గుడ్డి హీరో ఎవరు చేయనటువంటి, బహుశా ప్రపంచంలోనే ఇది మొదటిసారేమో నన్న నా ఉద్దేశం. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. నేను మరీ ఎక్కువగా పొగిడితే నన్ను డాడీ అని పిలుస్తున్నాడు కాబట్టి, అనిల్ యు ఆర్ గోయింగ్ టు హిట్ ద హెడ్లైన్స్. ఆల్రెడీ 2 సక్సెస్లయ్యి 3వ హ్యాట్రిక్లో ఉన్నాం. హ్యాట్రిక్ మామూలు హ్యాట్రిక్ కాకూడదని, ఇది ఒక నాకు తెలిసి నాకు ఒక అదృష్టం ఉందండి. హీరోలతో, ఏ హీరోలతో నేను అంటే ఆనాడు గురి తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత, నేను క్యారెక్టర్ షిఫ్ట్ అయిన తర్వాత ప్రతి హీరోతోనూ నాకు ఒక మెమరబుల్ సినిమా ఉంది. మహేష్ బాబు గారితో నాకు శ్రీమంతుడు సినిమా ఉంది, బన్నీతో జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి ఉంది, అట్లాగే తారక్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో నాన్నక ప్రేమతో సినిమా. ఇలాంటి చెప్పుకునే సినిమాలు నా గుండెల్లో మిగిలిపోతే, ఇవాళ నాకు అత్యంత ఇష్టమైన రవితో కూడా లైఫ్లో, నా జీవితంలో నేను మర్చిపోలేని సినిమాల్లో రాజా ది గ్రేట్ ఒకటి అవుతుందని మనస్ఫూర్తిగా 100% గుండెమే చేసి చెప్పగలను. ఇది నేను చెప్పే మాటని రేపు మీరంతా చూసి, అది పండక్కి దీపావళి దుమ్ము లేచిపోతుంది, మొత్తం దండనాలు, మామూలు దండనాలు కాదు, ఆ మొత్తం అంతా ఈ సినిమా చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇప్పటికే ట్రైలర్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను చెప్పవలసిన అవసరం ఏం లేదు సినిమా గురించి. అట్లాగే ఇందులో మాకు హ్యాట్రిక్ సక్సెస్ఫుల్ హీరోయిన్ ఉంది, అట్లాగే మా పోసాని సీను నాతో చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు, అట్లాగే మా డీఓపీ గారు, ఈ వాజ్ లవ్లీ క్యారెక్టర్. అండ్ సాయి కార్తిక్, నువ్వు ఇంత సైలెంట్గా ఉండక్కల, చాలా అలర చేయొచ్చు నువ్వు, ఇలా కనపడతాడు కానీ చాలా అద్భుతాలు చేస్తున్నాడు నిజంగా. కొంచెం నువ్వే ఇంకొంచెం అలర చేయాలేమో. ద బెస్ట్
సాయి కార్తిక్ అసలు నాకు సాయి కార్తిక్ అంటే నన్ను క్షమిస్తానంటే ఆ పాట కన్నా సినిమాని ఒకప్పుడు మాకు అలవాటు ఉండేది ఈ ఇళయరాజా గారితో. సినిమా ఎట్లా ఉన్నా ఆర్ఆర్తో రీ రికార్డింగ్తో లేపేస్తారు సినిమాని. అలాంటి ఒక అద్భుతమైన అలవాటు లేదు ఒక టాలెంట్ ఉన్నటువంటి సాయి కార్తిక్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అట్లాగే మాకు మేము జనరల్గా ఈ మధ్య ప్రొడ్యూసర్స్లో సిరీస్ లాంటి నేను ఎక్కడ చూడలే. కంపెనీ ఇవ్వడం ఒక పద్ధతి అయితే ఎవరి మూడ్స్ని ఎవరి యొక్క ఎప్పుడు ఒక ఆర్టిస్టుని నాకు గుర్తుండి నేను నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చూస్తున్న సినిమాలో ఆర్టిస్టులకు తగినట్టు మూడ్లో పెట్టగలిగిన ప్రొడ్యూసర్సే ఎప్పుడు హెడ్లైన్స్లో ఉన్నాడు. అందులో మా సోదరుడు అది అలాగే ఉంటాడు, ఎరకే ఉంటాడు. సో ఇది ఒక అద్భుతం. మేము ఇంకొక గమ్మత్తు చెప్పాలి మీ అందరికీ, డార్జిలింగ్లో ఈ సినిమాని అద్భుతంగా ఒక షెడ్యూల్, మామూలుగా కాదండి, చాలా గొప్పగా అది సినిమాలో చూస్తే ఇంతకుముందు హిందీ సినిమాల్లో అనేక సినిమాల్లో డార్జిలింగ్ తీశారు సినిమాల్లో, నాకు తెలిసి ఈ సినిమాలో ఉన్నంత అందంగా ఇండియన్ సినిమాలో ఎక్కడ డార్జిలింగ్ అంత అందంగా ఉండదని గుండెమే చేసి చెప్పగలను. కాకపోతే మేము అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కొట్టు చేస్తున్నారు అక్కడ. మేము వచ్చేసాము అక్కడ అంటే ఇది సెపరేట్ స్టేట్ కోసం అక్కడ గొడవ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ అదొక రాజా ది గ్రేట్ డార్జిలింగ్ షూటింగ్ సినిమా. ఈ సినిమా రేపు పండక్కి రిలీజు. ఇది నాకు ఒక అందమైన అద్భుతమైన కళ. థ్యాంక్ యూ.